అందరికీ నమస్కారం మిత్రులారా, మనకు కళ్ళకు సంబంధించినటువంటి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అంటే ఈ క్యాటరాక్ట్ అని నేను చెప్పను, మామూలుగా కళ్ళు ఎర్రగా కావడం ఒకటి, అప్పుడప్పుడు కళ్ళ వాపులు రావడం ఒకటి, కళ్ళలోంచి నీళ్లు గారడం, దురదలు బాగా ఎక్కువ ఉండడం, కళ్ళ నొప్పులు ఉండడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ కనిపిస్తుంటాయి. ఇది పెద్ద ప్రాబ్లం కాదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్టులు చేస్తే ఏమీ తేలవు దానికి, కానీ మనకి ఇబ్బంది అయితే ఉంటుంది, సఫర్ అవుతూ ఉంటాం బాగా. ఆ రోజంతా ఇరిటేషన్ ఉంటుంది, చాలా చిరాగ్గా ఉంటుంది. అది ఏమన్నా ఒక రోజులో గంట 2 గంటలు ఉంటాయని కాదు, వచ్చి రోజుల తరబడి కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్లు వీళ్ళు చేసే వాళ్ళకి ఈ ఫ్రీక్వెంట్ వస్తుంటాయి, ఎందుకంటే ఆ స్క్రీన్ కిలర్ స్టేరింగ్ లుక్స్ ఉంటాయి కదా, దాన్ని చూస్తూ ఉంటారు, గంటలు గంటలు దాని మీద కూర్చుంటారు, ఎండకు ఎక్స్పోజ్ కారు, నీళ్ళు సరిగ్గా తాగరు, స్ట్రెస్ లెవెల్స్ బాగా ఎక్కువ ఉంటాయి, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి, దానివల్ల ఈ ప్రాబ్లం వస్తూ ఉంటాయి. దాన్ని మానలేరు, అది బతుకు తిరుగు, దాన్ని మానలేము. కొంతమంది యూజువల్గా అంటే ఈ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, చూసారా ట్రాఫిక్ ఎక్కువ ఉన్న చోట ఆ మెయిన్ రోడ్డు మీద షాపులు ఉంటాయి, బిజినెస్ అవుట్లెట్స్ ఉంటాయి కదా, అటువంటి వాళ్ళకి కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువ వస్తూ ఉంటాయి. దీనికి ఏం చేయాలి, దీని నుంచి ఎలా బయటపడాలని చెప్పి ఇటీవల ఒక 2-3 మెసేజ్లు వచ్చాయి, అందుకోసం వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నా. ఫ్రీక్వెంట్గా వాష్ చేయండి, అంటే కొంచెం రూమ్ టెంపరేచర్ చెప్పలేను కానీ చన్నీళ్ళతో కడుగుతూ ఉండడం ఒకటి దీన్ని చేయొచ్చు. నైట్ పడుకునేటప్పుడు ఖచ్చితంగా మీరు ఒక 2 చుక్కలు కొబ్బరి బొండాల్లో నీళ్లు ఉంటాయి కదా, కొబ్బరి నీళ్లు కంట్లో వేసుకోవచ్చు. బార్లీ నీళ్లు తాగుతూ ఉండండి, బాడీలో హీట్ పెరగకుండా, కొన్నిసార్లు హీట్ పెరిగిన ఇలా కావచ్చు, అందుకని బార్లీ నీళ్లు తాగితే బాడీ కూల్ అవుతూ ఉంటుంది. ఒక మేబీ యూరిన్కి వెళ్లాల్సి వస్తుంది, యూరిన్లోనే బాడీలో ఉన్నటువంటి హీట్ బయటికి వెళ్ళిపోతుంటుంది కాబట్టి దాన్ని చేయాలి. ఇంకొకటి, ఇంకొక మెడిసిన్ మనం తయారు చేసుకుందాం. దీనికి మనకు కావాల్సింది పొన్నగంటి ఆకు, తెలుసా పొన్నగంటి కూర, మనం కూర వండుకుంటాం, ఈ ఆకుకూరలు అన్నింటిలో దొరుకుతూ ఉంటుంది, తోటకూర, పాలకూర, మెంతికూర, బచ్చలకూర ఇవన్నీ బాగా తెలుస్తాయి, కానీ పొన్నగంటి కూర చాలా కొద్ది మంది ఊళ్ళలో బాగా దొరుకుతుందండి, ఊళ్ళలో వాళ్ళు బాగా వాడతారు దీన్ని, పొన్నగంటి ఆకు. దాంట్లో అద్భుతమైనటువంటి బెనిఫిట్స్ ఉంటాయి, దాంట్లో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, పాలిఫినాల్స్ కానీ, ఫైబర్ కానీ, దాంట్లో ఉండేటువంటి యాంటీ క్యాన్సర్ సబ్స్టెన్సెస్ అనేటివి ఇంకా వేరే కూరలో ఎక్కడ దొరకవు, అంత అద్భుతంగా పనిచేయదు. దాని మీద పెద్ద రీసెర్చ్ అవుతుంది, ఇప్పుడు క్యాన్సర్ డ్రగ్స్ తయారు చేస్తున్నారు. సరే, ఈ పొన్నగంటి కూరని తీసుకొని, ఓకే ఆకులు మీరు ఒకే కూర చేసేసుకోండి, ప్రాబ్లం లేదు, కానీ కింద వేళ్ళు ఉంటాయి, పొన్నగంటి ఆకు వేళ్ళు, ఆ వేళ్ళు మనకు కావాలి. పైన కూర ఏమో తిండి, కింద ఉండేటువంటి వేళ్ళేమో మందు, రెండిటి పనిచేస్తారు దీనికి. కాబట్టి ఆ పొనగంటి కూర వేళ్ళు తీసుకొని దాన్ని నీట్గా కడగండి, కడిగేసి కడిగిన తర్వాత దీనికి ఆవు నెయ్యి కావాలి. ఆవు నెయ్యి అంటే బయట దొరికే కౌ ఘీ కాదు, అది కౌ ఘీ ఆవు నెయ్యి కాదు, నాకు కావాల్సిన ఆవు నెయ్యి. ఆవు పాలు తెచ్చుకొని నీరు పెరుగు చేసుకొని దాన్ని చిలికి వచ్చేటువంటి వెన్నతో చేసినటువంటి నెయ్యే కావాలి. అలా చేస్తేనే అది మనకు కావాల్సినటువంటి మెడిసిన్ లాగా పనిచేస్తుంది, లేకపోతే అది మెడిసిన్ కాదు. కౌఘి మీరు తినడానికి వాడుకోండి, మెడిసిన్కి పనికిరాదు. కాబట్టి ఆవు నెయ్యిలో ఈ పొనగంటాకు వేళ్ళు ఏవైతే వాటిని ఉడకబెట్టాలి, ఉడకబెట్టి కొంచెం, అదేం పెద్ద పనేం కాదు, వేళ్ళు కొంచెం క్లీన్ చేసుకొని, మట్టి ఉంటుంది కింద భూమిలో నుంచి వచ్చింది కాబట్టి, దాన్ని చేసుకొని దాన్ని కంటి మీద మీరు పౌల్టిస్ అంటారు, వేడి కాపడం లాగా పెట్టాలి ఆ వేళ్ళని. కొంచెం పెట్టినప్పుడు వేడి ఉంటుంది, తర్వాత చల్లగా అయిపోతుంది, దాన్ని అలాగే పెట్టాను, ఒక బట్టలో పెట్టేసి ఆ బట్టను తీసుకుని కంటి మీద పెట్టుకోండి, కంటి మీద పెట్టుకొని ఒక 30 నిమిషాలు అలా ఉండొచ్చు. బాగా సివియర్గా ప్రాబ్లం ఉన్నవాళ్ళు బయటికి వెళ్ళేటువంటి పని లేదు, పర్లేదు మేనేజ్ చేసుకుందాం అనుకుంటే దాని మీద పెట్టి ఒక ప్లాస్టర్ వేసేయమంట, ప్లాస్టర్ వేసేస్తే దాంట్లో ఉన్నటువంటి కాంటెంట్స్ లోపలికి దిగుతాయి. మనం ఫస్ట్లో మాట్లాడుకుని వచ్చేసరికి కంటికి సంబంధించి అన్ని ప్రాబ్లమ్స్ కరెక్ట్ అయిపోతాయి ఒకదాంతో, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. డయాబెటీస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు అంటే స్టై అంటారు, కంటి మీద గుల్లలాగా వస్తూ ఉంటుంది అటువంటి ప్రాబ్లం, కంటిలో పువ్వులు రావడం, అటువంటి డయాబెటిక్ రెటినోపతి అంటారు, అంటే కంటి లోపల నరాలు దెబ్బతినడం, అటువంటి రాకుండా ఆపుతుంది, వస్తే ఏం చేయలేదు కానీ రాకుండా ప్రివెంట్ చేసే కెపాసిటీ దీనికి ఉంటుంది. కానీ ఈ మిగతా సమస్యలు ఏవైతే ఉన్నాయో, కళ్ళ నుంచి నీళ్ళు గలడం, రెడ్గా కావడము, వాపు ఉండడం, దూరం ఇవన్నీ చెప్పుకున్నదో అవైతే మాత్రం క్లియర్గా తగ్గిపోతాయి, జస్ట్ ఒక 3 నుంచి 7 రోజుల్లో క్లియర్ అయిపోతూ ఉంటాయి. దీన్ని మీకు కావాల్సింది పొనగంటాకు,
వేళ్ళు కావాలంటే ఇది సంపాదించుకుంటే చాలు, చేస్తే అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయి మిత్రులారా. పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్కి చిన్న చిన్న రెమెడీస్తో మనం పరిష్కార మార్గాన్ని చూసుకోవచ్చు. కొంచెం ఓపిక కావాలంటే కదా, బాగుంది కదా. అలాగే ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం 4 రోజుల్లో హైదరాబాద్ మోయినాబాద్ జైవి ఏడికాల దగ్గర ఉండి సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి రాగలిగితే ఇటువంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవచ్చు. మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి దాన్ని ఎటువంటి చికిత్సా విధానాలతో మన ఆశ్రమంలో క్యూర్ చేయొచ్చు కూడా తెలుసుకోవచ్చు. మరోసారి మరో వేడితో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.